అవన్నీ నోరూరించే చాక్లెట్లు, కావలసినన్ని ఫ్లేవర్లు, లోకల్ ఫారెన్ లిక్కర్ బ్రాండ్లు, కాస్ట్లీ రేట్లతో కిక్కెక్కించే విస్కీ టేస్ట్, డే అండ్ నైట్ అనే తేడానే లేదు. ఒక్క చాక్లెట్ తింటే చాలు కిక్కే కిక్కు. చాక్లెట్లేంటి, కిక్కేంటి అనుకుంటున్నారా? జస్ట్ వాచ్ దిస్ చాక్లెట్ కిక్ స్టోరీ. కనిపిస్తున్నవన్నీ నోరూరించే చాక్లెట్లు. టేస్ట్ కు తగ్గ టేస్ట్, బ్రాండ్ కు తగ్గ రేట్ వీటి స్పెషాలిటీ. ఒక్క చాక్లెట్ తింటే చాలు ఆ కెక్కే వేరుగా ఉంటుంది. ఇవి పేరుకు మాత్రమే చాక్లెట్లు, అందులో ఉండేది మాత్రం మత్తెక్కించే ఆల్కహాల్. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఏజ్ లిమిట్ లేకుండా ఒళ్ళు గుల్ల చేస్తున్న ఈ లిక్కర్ చాక్లెట్ల దందా హైదరాబాద్ లో జోరుగా నడుస్తుంది. అబిట్స్, సుల్తాన్ బజార్, బేగం బజార్, అమీర్పేట్ అడ్డాలుగా సాగుతున్న ఈ దందాలో పబ్బులు, రెస్టారెంట్లు, రిసార్ట్స్ కి వచ్చే వాళ్లే టార్గెట్. గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరులా సాగుతున్న ఈ లిక్కర్ చాక్లెట్ల వ్యాపారం మాఫియా స్థాయిలో జరుగుతోంది. ఆల్కహాల్ కంటెంట్ తో తయారు చేస్తున్న లిక్కర్ చాక్లెట్లను అక్రమంగా అమ్ముతూ అందిన కాడికి దోచుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కొన్ని సెలెక్టెడ్ పబ్లు, రెస్టారెంట్లకు వచ్చే వాళ్లలో మందు తాగని వాళ్లకు ఫారెన్ లిక్కర్ చాక్లెట్లు అందుబాటులో ఉంటాయి. బ్రాండ్ ను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. అయితే మామూలు షాపుల్లో కాకుండా బడా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, పబ్లు, రిసార్ట్లని డిస్ట్రిబ్యూటర్లు టార్గెట్ చేశారు. అక్కడైతే ఎంత ధరైనా కస్టమర్లు లెక్క చేయరు అన్న ధీమాతో అమ్మకాలు సాగిస్తున్నారు. అమెరికాలో లిక్కర్ బ్రాండ్ తో దొరికే చాక్లెట్లకు యమా క్రేజ్ ఉంటుంది. ఆ కల్చర్ ను ఫాలో అవుతున్న వాళ్లు లిక్కర్ చాక్లెట్లను ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ లోని సంపన్నులు ఈ లిక్కర్ చాక్లెట్లపై మనసు పారేసుకుంటున్నారు. ఈ డిమాండ్ ను ఒడిసి పట్టుకున్న కొందరు డిస్ట్రిబ్యూటర్లు కంత్రి ప్లాన్ వేశారు. యుఎస్ నుంచి చాక్లెట్లను దిగుమతి చేసుకోవటం ఖరీదైన వ్యవహారం కావడంతో లోకల్ గా లిక్కర్ తయారీ చేపడుతున్నారు. అక్కడి బ్రాండ్లకు తోడు ఇక్కడి బ్రాండ్ల లేబుళ్లు, రేపర్లలో లిక్కర్ చాక్లెట్లను ఆకట్టుకునే రీతిలో ప్యాకింగ్ చేస్తున్నారు. తమ రెగ్యులర్ అమ్మకాల అడ్డాలకు చేరవేస్తున్నారు. పేరుకు యుఎస్ బ్రాండ్ లిక్కర్ చాక్లెట్లైన హైదరాబాద్ మార్కెట్లలో దొరికేవి మాత్రం లోకల్ మేడ్ అని గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. చాక్లెట్ల తయారీదారులతో కుమ్మక్కైన కొందరు లిక్కర్ తో చాక్లెట్లను తయారు చేయించి బడా బడా షాపింగ్ మాల్స్ లో అమ్ముతున్నారు. ఈ దందాపై ఫిర్యాదులు, సమాచారం అందుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టింది. కొన్ని బడా షాపింగ్ మాల్స్ లో వివిధ లిక్కర్ బ్రాండ్లతో ఉన్న చాక్లెట్లను గుర్తించింది. వాళ్ల ద్వారా లిక్కర్ చాక్లెట్ల డిస్ట్రిబ్యూటర్లు తయారీ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఓ తయారీ కేంద్రంపై దాడులు చేసి మద్యం సీసాలు, పెద్ద ఎత్తున చాక్లెట్లు సీజ్ చేశారు. అమీర్పేట్, అబిట్స్ లోని చాక్లెట్ డిస్ట్రిబ్యూటర్లపై దాడులు చేసిన హైదరాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ 1081 చాక్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఈ చాక్లెట్లలో మల్టీ బ్రాండ్స్ విస్కీ, కాస్ట్లీ మద్యం పేరుతో ఉన్న చాక్లెట్లలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉందని గుర్తించిన పోలీసులు ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో కిలోన్నర విస్కీ చాక్లెట్లు, కిలోన్నర రమ్ చాక్లెట్లు, 6.5 కిలోల ముడి సరుకును, 4 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కొంతమంది ఈ చాక్లెట్ డిస్ట్రిబ్యూటర్స్ హైదరాబాద్ సిటీలో నార్మల్ బ్రాండెడ్ చాక్లెట్స్ తో పాటు ఈ లిక్కర్ మిక్స్ చేసిన చాక్లెట్లు కూడా విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ కమల్ వాచ్ కంపెనీ అబిట్స్ మరియు హీరా ఇంటెక్ అని చెప్పని ఒక చాక్లెట్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ, అది సిద్ధియంబర్ బజార్లో ఆ గోడౌన్లపైన దాడులు చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఈ హీరా ఇన్పెక్ అనే కంపెనీ వాళ్ళు డెన్మార్క్లో తయారైన ఈ ఇంపోర్టెడ్ చాక్లెట్స్, లిక్కర్ కంటెంట్ ఉన్న చాక్లెట్స్ని ఇంపోర్ట్ చేసుకొని సిటీలో వీళ్ళు కొన్ని మాల్స్కి, కొన్ని బేకరీస్కి, ఇట్లా గిఫ్ట్ అండ్ నావెల్టీస్ షాప్స్కి సప్లై చేస్తున్నట్టుగా గుర్తించాం. దీంట్లో ఈ లిక్కర్ అది చట్ట ప్రకారం విదేశాల్లో ఈ లిక్కర్ చాక్లెట్లు అమ్మటానికి, వినియోగించడానికి ఈ పరిమితి ఉన్నా మన తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో ఈ లిక్కర్ కంటెంట్ ఉన్న చాక్లెట్స్ని అమ్మటానికి వీల్లేదు. ఎటువంటి లైసెన్స్ లేకుండా ఈ విధంగా అమ్మటం
మోరోవర్ ఇవి గిఫ్ట్ షాప్స్లోను మాల్స్లోను డిస్ప్లే చేసి అమ్మటం మూలంగా పిల్లలు టీనేజర్స్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో 3-4% ఆల్కహాల్ పర్సంటేజ్ కంటెంట్ ఉన్నట్టుగా గుర్తించాము. ఆ విధమైన 3-4% ఆల్కహాల్ ఉన్న ఏ వస్తువు మత్తు పదార్థము మార్కెట్లో లైసెన్స్ లేకుండా బేకరీస్లో వాటిలో వీటిలో అమ్మటం మూలంగా పిల్లలు వాటికి అట్రాక్ట్ అయ్యి ఒకసారి వీటిని తినడం అలవాటు పడితే అదే మత్తుకి ఈ ఫర్దర్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. మరో చట్టవిరుద్ధమైన ఈ కార్యకలాపాన్ని అడ్డుకోవడం కోసం మేము ఈ వీటి దాడులు నిర్వహించి వాళ్ళ దగ్గర నుంచి ఈ సరుకును స్వాధీనం చేసుకోవడం జరిగింది. లిక్కర్ బాటిల్ రూపంలో ఉండి లిక్కర్ లేబుల్ పేరుతో ఉండే చాక్లెట్లను మునుపెన్నడూ చూడలేదని, దీంట్లో లిక్కర్ కలిసి ఉంటుందన్న అనుమానంతో దాడులు చేస్తే డొంక కదిలిందని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. లిక్కర్ బ్రాండ్ చాక్లెట్లు విదేశాల్లో మాత్రమే దొరుకుతాయని, వీటికి మార్కెట్లో ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వ్యాపారులు ఈ దందా మొదలు పెట్టారు అని చెప్పారు. 1 కిలో పరిమాణంలో చాక్లెట్లు తయారు చేయడానికి 100 మిల్లీలీటర్ల మద్యాన్ని కలుపుతున్నారని చెప్పారు. లిక్కర్ చాక్లెట్ల తయారీ కేంద్రంలో విదేశీ మద్యం కూడా సీజ్ చేశామన్నారు. విదేశాల్లో లిక్కర్ చాక్లెట్ అమ్మకానికి అనుమతున్నా మన దేశంలో వీటిని అమ్మడానికి అనుమతి లేదు. దిగుమతి చేసుకోవాలనుకునే వ్యాపారులు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అనుమతి లేకుండానే లిక్కర్ చాక్లెట్లు దిగుమతి చేసుకోవడంతో పాటు స్థానికంగా తయారు చేయించి బడా షాపింగ్ మాల్స్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా హైదరాబాద్ లో లిక్కర్ చాక్లెట్లు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్లు గుర్తించామంటున్నారు. లిక్కర్ చాక్లెట్లు పిల్లలపైన యువతపైన ఎక్కువగా ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని, లిక్కర్ చాక్లెట్లకు అలవాటు పడితే దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.